శ్రీమద్ రామాయణము బాలకాండ పద్దెనిమిదవ సర్గ దశరథుడు తలపెట్టిన అశ్వమేధ యాగము పుత్రుల కొరకు చేసిన యాగము పూర్తయ్యాయి తమ తమ ఆవిర్భావాలను తీసుకుని దేవతలు తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు పత్ని సమేతంగా అయోధ్య నగరంలో ప్రవేశించాడు తర్వాత హృష్యశృంగుడు తన భార్య శాంతతోనూ రోమపాదునితోనూ అంగదేశమునకు వెళ్ళిపోయాడు అందరూ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయిన తరువాత దశరథుడు పుత్రోదయం కోసం ఎదురు చూస్తున్నాడు యజ్ఞం పూర్తయి ఒక సంవత్సరం గడిచింది మరలా చైత్రమాసం వచ్చింది వసంత ఋతువులో చైత్రమాసంలో పునర్వసు నాడు నవమి తిథి అందు ఐదు గ్రహములు ఉచ్చ స్థానంలో ఉండగా కర్కాటక లగ్నమునందు కౌశల్యాదేవి గర్భవాసమున సర్వ లక్షణ సమన్వితుడు సకల లోకములచే పూజింప తగినవాడు విష్ణువు యొక్క ప్రథమ అంశ అయినవాడు మహాభాగుడు వంశవర్ధనుడు అయిన శ్రీరాముడు జన్మించాడు విష్ణువులో నాల్గవ భాగమైన వాడు సత్యవంతుడు పరాక్రమవంతుడు సకల సద్గుణ సంపన్నుడు అఘు భరతుడు పుష్యమీ నక్షత్రంలో మీన లగ్నంలో కైకేయి గర్భవాసమును జన్మించాడు సర్వ అస్త్ర కుశలురు వీరులు విష్ణువులో వంత అంశ కలవారు అయిన లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సుమిత్రా గర్భవాసమున జన్మించారు ఆ ప్రకారంగా దశరథునకు ముగ్గురు భార్యలందు నలుగురు కుమారులు జన్మించారు ఆ సమయంలో గంధర్వులు గానం చేశారు దేవదుందుబులు మోగాయి అయోధ్యలో సంబరాలు మిన్నంటాయి దశరథుడు ఎన్నో దాన ధర్మాలు చేశాడు పారితోషికాలు ఇచ్చాడు పదకొండవ రోజున నామకరణ మహోత్సవం జరిగింది జ్యేష్ఠపుత్రునకు రాముడు అని తరువాత పుట్టిన కైకేయీసుతునకు భరతుడు అని తరువాత పుట్టిన సుమిత్రానందనులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని కులగురువు పురోహితుడు అయిన వశిష్ఠుడు నామకరణం చేశాడు ఆ నామకరణ సందర్భంలో దశరథుడు బ్రాహ్మణులకు అయోధ్యా పౌరులకు జానపదులకు సంతర్పణలు చేశారు వారికి ఎన్నో కానుకలు దక్షిణలు ఇచ్చాడు తరువాత దశరథుడు తన కుమారులకు నామకరణం తరువాత జరిగే అన్ని సంస్కారములు యథావిధిగా అత్యంత వైభవంగా జరిపించాడు దశరథుని కుమారులందరిలోకి రాముడు చుక్కల్లో చంద్రుని వలె దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు రాజకుమారులందరూ అన్ని విద్యలు అవలేలగా నేర్చుకుంటున్నారు రాముడు గజములు అశ్వములు రథముల మీద ఎక్కి యుద్ధము చేయడంలో నేర్పు సంపాదించాడు రాముడు ధనుర్వేదమునందు ఎక్కువ ఆసక్తి చూపించేవాడు అలాగే తండ్రి ఎడ్ల ఎనలేని భక్తిశ్రద్ధలు చూపేవాడు తండ్రికి సేవ చేయడంలో ఎంతో ఆసక్తి కనబరిచేవాడు రాముడు ఇలా ఉంటే లక్ష్మణుడికి అన్న రాముడు అంటే ఎనలేని ప్రేమ రామును విడిచిపెట్టి క్షణం కూడా ఉండేవాడు కాదు చూసేవాళ్లకు ఇద్దరి శరీరములు వేరు కానీ ప్రాణం ఒకటే అన్నట్లు ఉండేవాళ్ళు అలాగే రాముడు కూడా లక్ష్మణుని చూడందే ఒక్క క్షణం కూడా ఉండలేడు రాత్రులు కూడా లక్ష్మణుడు పక్కన లేనిదే నిద్రపోయేవాడు కాడు శ్రీరాముడు ఆహార నిద్ర విహారముల్లో రాముడు లక్ష్మణుడు విడిచి ఉండేవాడు కాదు రాముడు వేటకు వెళితే లక్ష్మణుడు ధనస్సు చేత పట్టుకుని అన్న వెంట రక్షణగా వెళ్ళేవాడు రామలక్ష్మణుడు ఇలా ఉంటే భరత శత్రుఘ్నులు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలు కలిగిన నలుగురు కుమారులను చూచుకొని దశరథుడు పొంగిపోయేవాడు నా కన్నా అదృష్టవంతుడు ముల్లోకాల్లో లేరని సంబరపడిపోయేవాడు దశరథుడు ఇంతలో రామ లక్ష్మణ భరత శత్రుజ్ఞులకు వివాహ వయస్సు వచ్చింది నలుగురికి వివాహములు చేయవాలని సంకల్పించాడు దశరథుడు పురోహితులతోనూ బంధుమిత్రులతోనూ ఆలోచిస్తున్నాడు ఇది ఇలా ఉండగా ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చాడు విశ్వామిత్ర మహర్షి రాకను తెలుసుకున్న దశరథుడు తన భార్యలతో సహా ఆయనకు ఎదురు వెళ్ళి ఆయనకు సాధనంగా ఆహ్వానించాడు ఆర్జపాద్యములు ఇచ్చి సత్కరించాడు ఉచితాసనం మీద ఆసీనం చేశాడు ఓ దశరథ మహారాజా నీ రాజ్యంలో ప్రజలందరూ క్షేమమే కదా నీ మిత్రులు బంధువులు క్షేమంగా ఉన్నారు కదా నీ ధనాగారం సమృద్ధిగా ఉన్నదా నీ సామంతరాజులు నీకు అణిగమణిగి ఉన్నారు కదా నీకు శత్రుభయము లేదు కదా నీవు దేవతలకు ప్రీతిగా యజ్ఞాగములు చేయుచున్నావా అని అడిగాడు తరువాత దశరథిని ఆస్థానంలో ఉన్న వశిష్ఠుని మిగిలిన ఋషులను కుశల ప్రశ్నలు వేశాడు అందరి క్షేమ సమాచారంలో తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు ఓ విశ్వామిత్ర మహర్షి నీ రాకతో మా మందిరం పావనమైనది తమరి వలన అందరూ క్షేమంగా ఉన్నాము తమరు రాజర్షులు బ్రహ్మర్షులు మాకు అత్యంత పూజనీయులు తమరి రాకకు కారణమేమి సెలవు ఇవ్వండి అది ఎంతటి క్లిష్టపరమైన కార్యమైనను నెరవేరుస్తాను ఎందుకంటే తమరు నాకు దైవ సమానులు అని వినయంగా అడిగాడు దశరథుడు దశరథుడు పలికిన మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండ పద్దెనిమిదవ సర్గ సంపూర్ణం